హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి టాక్స్ అండ్ క్లాసెస్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఈరోజు నేను క్రిస్మస్ కదండి, ప్లమ్ కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. అయితే దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దామండి. ఇది ఎగ్లెస్ ప్లమ్ కేక్ అన్నమాట. అయితే ఒక కప్పు ఆరెంజ్ జ్యూసులో మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోండి. నేనైతే కిస్మిస్, నల్ల ద్రాక్ష, వాల్నట్స్, టూటీ ఫ్రూటీలు, బాదము, కాజు వేస్తున్నానండి. చెర్రీస్ కూడా వేసి ఒక 4 లేదా ఓవర్ నైట్ అంతా, 4 గంటలు లేదా ఒక రాత్రి అంతా నానబెట్టుకోండి. ఇలా ఆరెంజ్ జ్యూస్లోని బాగా నానాలండి. ఆరెంజ్ జ్యూస్ మీకు అవైలబుల్గా లేకపోతే గ్రేప్ జ్యూస్లో అయినా నానబెట్టుకోండి. అయితే ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకోండి. ఏ గిన్నెతో అయితే మనం, ఏ కప్పుతో అయితే మనం మైదా తీసుకుంటామో ఆ కప్పుతోని అరకప్పు పంచదార తీసుకొని వాటర్ ఏమీ వేయకుండా ఈ విధంగా పాకం పట్టుకోండి. చూడండి, ఇలాగా ఈ కలర్ వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచి అప్పుడు ఒక కప్పుతోని వాటర్ అన్నది వేసి మళ్ళీ ఒకసారి కలపండి. కలిపి కొంచెం థిక్గా అయ్యాక, ఇలా లూజ్గా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇప్పుడు మిక్సీ జార్లోని ఒక 4 స్పూన్లు పంచదార వేసుకోండి. లవంగము, ఒక ఏలక, ఒక దాల్చిన చెక్క, చూడండి ఈ సైజు 2 వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోండి మిక్సీలోని. ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక కప్పు పెరుగు వేసుకోండి. నేనైతే బటర్ వేసుకుంటున్నానండి. మీకు రిఫైండ్ ఆయిల్ అవైలబుల్గా ఉంటే రిఫైండ్ ఆయిల్ అయినా ఒక కప్పు వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు నానబెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈ మిశ్రమంలో వేసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మైదా పిండి కప్పు ఇందులో వేసుకోండి. నేనైతే జల్లించేసాను. ఇందులో వేసుకొని ఇందులో కుకింగ్ సోడా 1 స్పూను, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ 2 స్పూన్లు, వెనిలా ఎసెన్స్ 1 స్పూను వేసి బాగా కలుపుకోండి. ఒకటే డైరెక్షన్లో కలపడానికి ట్రై చేయండి. ఈ విధంగా బాగా కలుపుకోండి. ఇందులో ఎగ్ ఏమీ వేయక్కర్లేదండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది ఈ కేకు. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ షుగర్ సిరప్ ఉంది కదండి, అది చల్లారిపోయింది. ఇందులో వేసుకొని, ఈ మిశ్రమంలోని వేసుకొని మళ్ళీ ఒకసారి కలపండి. ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. అదే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు కదా, ఆ డైరెక్షన్లో కలుపుకోండి. కొంచెం కష్టంగానే ఉంటుంది, టైట్గా ఉంటుంది కాబట్టి పిండి. ఇప్పుడు 1 కప్పు పాలు వేసుకోండి. పాలు వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత నాకైతే ఖర్జూరం దొరకలేదన్నమాట, అందుకని నేను ఈ డేట్ సిరప్ ఏమొచ్చి 1 స్పూన్ ఇందులో వేసుకుంటున్నానండి. మీకు కానీ ఖర్జూరం దొరికితే మటుకు డ్రై ఫ్రూట్స్తో పాటు అందులోనే నానబెట్టేయండి. ఒకవేళ దొరకకపోతే ఇది మనకి బయట సూపర్ మార్కెట్లో ఈ డేట్ సిరప్ అన్నది ఉంటుంది, అది కొనుక్కోండి. ఒక 10 రూపీసే ఉంటుంది, పెద్ద కాస్ట్ ఏమి ఉండదు. కొంచెం నాకు టైట్గా ఉందని కొద్దిగా పాలు మళ్ళీ వేస్తున్నానండి. పాలు వేయడం వల్ల కేక్ అన్నది స్మూత్గా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఒక కేక్ బౌల్కి బటర్ కానీ ఆయిల్ కానీ రాసుకోండి. రాసుకొని మైదా పిండి కొద్దిగా జల్లుకొని ఇలా డస్టింగ్ చేసుకోండి. ఒకవేళ మీకు బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి. ఇప్పుడు ఈ కేక్ మిశ్రమాన్ని ఈ బౌల్లో వేసి కుక్కర్లో అయితే 15 మినిట్స్ పెట్టుకోండి. అంటే ముందుగా కుక్కర్ని ఒక 10 మినిట్స్ వేడి చేసుకొని పెట్టుకోండి. నేను ఇందులోనే మళ్ళీ మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేస్తున్నాను. ఈరోజు నేను ఇదైతే ఓవెన్లో చేస్తున్నానండి. 180 డిగ్రీస్ దగ్గర 40 మినిట్స్ ఉంచానన్నమాట. చూడండి, అయిపోయింది. బాగా 2 గంటలు చల్లారనివ్వండి. ఈ ఎగ్లెస్ ప్లమ్ కేక్ అన్నది అయిపోయింది. ఈ విధంగా చాక్తోని అంచులన్నీ ఇలా చేసి ఒక ప్లేట్లోకి ఇలాగా తీసుకోవడమేనండి. చూడండి ఎంత బాగా వచ్చిందో.
చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. చూస్తేనే తినాలని అనిపిస్తుంది కదండి. అయితే ఈ క్రిస్మస్కి మీరు కూడా ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేయండి. నేను ఈ ప్లమ్ కేక్ కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా స్మూత్గా వచ్చింది, మనం బయట కొన్నట్టే వచ్చిందండి. చూడండి ఎంత బాగుందో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఓకే, థ్యాంక్ యూ.